राजमंड्री लो आजाद का अमृत महोत्सव संदर्भंगा एर्पाटु चेसिन स्टाल इवी संदर्भंगा मन की प्रत्येकंगा ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు మనం 1857 సిపాయిల తిరుగుబాటు సంబంధించి ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్న వీరుల వీర వనితల గురించి ఇక్కడ చక్రగా చిత్రీకరించారు. తర్వాత 1885లో మహత్తరమైన ఘట్టం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన. ఈ స్థాపనలో ఆనాడు పాల్గొన్న మహనీయులు చిత్రపటం. అలాగే వందే మాతర ఉద్యమానికి సంబంధించి 1906 సంవత్సరంలో ఈ వందే మాతర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. దీనికి సంబంధించిన చిత్ర రాజమిది చాలా అద్భుతంగా ఉంది. అలాగే భారత స్వాతంత్రోద్యమంలో అతివాద యుగంలో లాల్ కాలా పాల్త్రయం ఇది మనకి సంబంధించి 1906-1920 సంబంధించి చిత్రపటాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చక్కగా. అలాగే గాంధీ మహాత్ముడు ఆధ్వర్యంలో అనేక సహాయ నిరాకరణ కార్యక్రమాలు జరిగాయి. 1920 సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా నాటి సభలో పాల్గొన్న జనం మనం చూడొచ్చు. అలాగే విప్లవీరుడు సీతారామరావు సంబంధించి 1920 రంప తిరుగుబాటు సంబంధించిన చిత్రాన్ని ఇక్కడ ప్రదర్శించారు. అలాగే 1927 సైమన్ కమిషన్ సంబంధించి కూడా ఇక్కడ చక్కటి చిత్రపటం ఇక్కడ సైమన్ కమిషన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 1929 బతకేశ్వర్ దత్ పోరాటం సంబంధించి కూడా ఇక్కడ చక్కగా వివరించారు. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆ యొక్క భవనం తగలబట్టం మనం చూడొచ్చు. 1930 ఉప్పు సత్యాగ్రహం సంబంధించి ఇక్కడ మన ఉప్పుని మనమే తయారు చేసుకోవడం కార్యక్రమం గాంధీజీ గారు అక్కడ ఎలా తయారు చేస్తారో ఇక్కడ చూపించారు. 1962 కిట్టు ఉద్యమంలో జరిగిన సంఘటన సంబంధించి చక్కగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తరతమ భేదం లేకుండా పాల్గొనవడం. అలాగే విదేశీ వస్తు బహిష్కరణ సంబంధించి విదేశాలు దిగుమతి చేసుకున్న వస్తువులను తగలబెట్టడం బహిరంగ ప్రదేశాల్లో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది కూడా మంచి ఘట్టం ఇది. అలాగే 1915 మార్చి గాంధీజీ మొదటిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కలిసిన చిత్రాన్ని ఇక్కడ మనకిచ్చారు. అలాగే 1942లో ఆజాద్ హిందూ ఫౌజ్ తెలుసు మనకి నేతాజీ గారు వారికి సంబంధించిన చిత్రరాజం. ఇక చివరిగా 1947 భారతదేశ స్వాతంత్రానికి సంబంధించి ఇక్కడ చక్కగా ఇచ్చారు.